అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మీ అందరికీ ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మనిషి ఆశాజీవండి నిరంతరం చాలా అది కావాలి ఇది కావాలి ఆనందాలు కావాలి సంతోషాలు కావాలని ఆరాట పడుతుంటాడు అంటే ఎప్పుడు తను సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు కానీ మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్నట్టు విధి ఊరికే ఉంటుందండి విధి ఏం చేస్తుంది నవ్విస్తూ కవ్విస్తూ అమాంత మనల్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తుంది కన్నీటి సుడిగుండాన్ని సృష్టిస్తుంది అందుకనే మనం కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధపడాలి ఇంతవరకు జీవితంలో గత సంవత్సరం ఎన్నెన్నో మనకు సుఖాలు సంతోషాలు కష్టాలు విషాదాలు అన్నీ వచ్చింటాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా బ్యాలెన్స్డ్ గా జీవితాన్ని కొనసాగించగలగాలి అప్పుడే మన జీవిత గమనంలో మనము ముందుకు వెళ్ళగలుగుతాము మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాం ఎందుకంటే విధికి నదికి మనకు ఎప్పుడు ఒక పోలిక ఉంటుందండి నదికి నావకు ఘర్షణ ఎలా ఉంటుందో విధికి మదికి కూడా ఘర్షణ అలాగే ఉంటుంది ఈ ఘర్షణతోనే పుడతాము ఘర్షణతోనే పెరుగుతాము ఘర్షణలోనే చనిపోతాము అంటే మనిషి జీవితంలో నిరంతరం సంఘర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే నేను అంటూ ఉంటాను వేనవేల సంఘర్షణల సమ్మిళితమే జీవితం అని అంటే జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి నాకు కష్టాలు వద్దు ఓన్లీ సుఖాలు మాత్రమే కావాలి సంతోషాలు మాత్రమే కావాలి అనుకుంటే విధి మన మాటను విని జీ హుజూర్ అలాగే మీకు అన్ని సుఖాలనే ఇస్తాను సంతోషాలనే ఇస్తాను అంటుందా నెవర్ అది ఏమివ్వాలనుకుంటుందో అది ఇచ్చే వెళ్తుంది అందుకే గత సంవత్సరం మనకు ఏమివ్వాలనుకుంటుందో అవి ఇచ్చి వెళ్ళింది ఆ సంవత్సరం మరి కొత్త సంవత్సరంలోకి కొత్త ఏడాదిలోకి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం మరి ఎన్నో ఆశలున్నాయి ఎన్నో కోరికలున్నాయి ఎన్నో ఆకాంక్షలున్నాయి ఎన్నో ఆశయాలున్నాయి మరి వీటన్నిటినీ సాధనలో మనం ముందుకు వెళ్ళాలంటే అన్నిటినీ అంటే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని మనం గట్టి మనోనిబ్బరంతో సంకల్ప బలంతో ముందుకు దూసుకెళ్ళి అనుకున్నవి సాధించగలగాలి ఇంకా చాలా ఉంటాయి మనం అనుకున్నవి మనం సాధించాలనుకున్నవి వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి ఏదైనా ఆపద వస్తే ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే డీలా పడిపోకుండా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనం ముందుకు వెళ్ళగలిగితేనే అనుకున్నది సాధించగలుగుతాం ఎందుకంటే జీవిత గమనంలో మనకు అన్ని పూలబాట ఉండవు కదా ముళ్ళబాటలు కూడా ఎదురవుతుంటాయి వాటిని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తేనే మన కోసం పూలబాట ఎదురవుతుంది ఆ పూలబాటను దాటుకుంటూ వెళ్తేనే మనం అనుకున్నటువంటి అద్భుతమైన గమ్యం ఓ కనకపు సింహాసనం లాంటిది మన కోసం సిద్ధంగా ఉంటుంది అందుకనే మిత్రులారా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం ఈ కొత్త సంవత్సరంలో మనం ఏవేవైతే అనుకున్నామో వాటిని సానుకూల దృక్పథంతో ఆలోచించి వాటిని సాధించుకోగలగాలి వాటిని మనం అందుకోగలగాలి అందుకొని మనము మన కుటుంబ సభ్యులము మన బంధుమిత్రులు అందరూ ఆనందపడేలాగా మనల్ని చూసి గర్వపడేలాగా గెలుపు వైపు మనం వెళ్ళగలగాలి అందరికీ మంచి జరగాలి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏమేమైతే అనుకున్నారో అవన్నీ నెరవేరాలని చెప్పేసి సాహిత్య టీవీ తరపున ఈ సాహిత్య ప్రకాశన నేను కోరుకుంటున్నాను మనసా వాచ కర్మన ఎందుకు అంటే మన తత్వం ఒకటే కదండి అందరూ బాగుండాలి అందులో ఎస్ మనము ఉండాలి మరి మనం కూడా ఉండాలి కదా అందరూ బాగున్నప్పుడు కాబట్టి అలాంటి ఆలోచన దృక్పథంతో సానుకూల దృక్పథంతో మనం ఆలోచిస్తాం కాబట్టి సానుకూల దృక్పథంతో పాటు ఆశావాద దృక్పథం కూడా మనలో ఉన్నట్టయితే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాము ఏమంటారు అవునా కాదా మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మరేం లేదండి సానుకూల దృక్పథంతో వెళ్ళండి ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకోండి అప్పుడు ఆనందాలు మీ సొంతం అవుతాయి అది నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్నది మీకు మరొక్కసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్
సాహిత్య టీవీ